రిలయన్స్ జియో విషయంలో కఠినంగా వ్యవహరించి జియో వినియోగదారులకి ఫోన్ కాల్స్ కలవకుండా అడ్డుకున్న పాపానికి ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్లపై ఉచ్చు బిగిస్తోంది రిలయన్స్ జియో కోసం తగిన పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్ట్స్ కల్పించని కారణంగా ఈ మూడు సంస్థలపై మూడు కోట్ల పెనాల్టీ విధించాలని టెలికాం నియంత్రణ సంస్థ గత అక్టోబర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే అప్పట్లో మరింత వివరణ కోసం డాట్ రాయ్ ని కోరింది దానికి ప్రతిస్పందనగా ఎయిర్టెల్ ఐడియా ల తప్పిదాన్ని ట్రాయ్ వివరంగా తెలియజేసింది ఉద్దేశపూర్వకంగా రిలయన్స్ జియోకి ఊపిరాడని విధంగా ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ ప్రవర్తించాయని తమ దగ్గర కావలసినన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఉన్నా వాటిని జియోని కేటాయించడానికి మొండికేశాయని ట్రాయ్ పేర్కొంది రిలయన్స్ జియో నుండి పలుమార్లు అభ్యర్థనలు వచ్చినా తర్వాత ట్రాయ్ జోక్యం చేసుకున్న తర్వాత కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో జియోకి అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఈ సంస్థలు అందించాయని దీన్ని బట్టి వారి వద్ద అవకాశం ఉండి వారు కావాలని అనారోగ్యకరమైన పోటీని సృష్టించడానికి ఇలా ప్రవర్తించారని ట్రై నివేదిక ఇచ్చింది ఈ తాజా నివేదికని అనుసరించి డాట్ తుది నిర్ణయం తీసుకోబోతోంది దాదాపు ఎయిర్టెల్ ఐడియా లకి భారీ పెనాల్టీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి